వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్టు మనం మాట్లాడే మాటలను బట్టి మనపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. దుఃఖముల నడుమ కూడా కలత చెందని వాడు, సుఖముల కోసం ప్రాకులాడని వాడు, మమకారము భయము క్రోధము విడిచిన వాడిని స్థితప్రజ్ఞుడైన ముని అంటారు. ఆలోచన అనేది ఒక మొగ్గ, భాష అనేది చిగురు, కార్యం అనేది దాని వెనుకున్న ఫలం. చిరునవ్వులకు సింహాసనం నీ పెదవులని చెబుతాను. నిరంతరం వాడని పువ్వుల పూదోట ఏదంటే అందమైన నీ ముఖమని చెబుతాను. ఐ లవ్ యు బంగారం. మనం సంతోషంగా ఉండడానికి ఏదో అవసరం అన్నది కేవలం భ్రమ మాత్రమే. సంతోషం అన్నది మన లోపలి ఒకనొక మానసిక స్థితి. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. ఆ కాలంలో ఎవ్వరి దగ్గర గడియారం లేదు, కానీ అందరి దగ్గర సమయం ఉండేది. ఈ కాలంలో అందరి దగ్గర గడియారం ఉంది, కానీ ఎవ్వరి దగ్గర సమయం లేదు. అలిగితే ఎందుకు అలిగావు అనే బంధం ఉండాలి, కానీ అదే అవకాశంగా తీసుకొని వదులుకునే బంధంగా ఉండకూడదు. నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. మరిచిపోలేని మనుషులు, వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి. మనసులో ఒకరు ఫిక్స్ అయ్యాక జీవితంలోకి ఏ మనిషి వచ్చినా బాడీ టచ్ చేయగలరు, కానీ హార్ట్ని అందులోని ప్లేస్ని రీప్లేస్ చేయలేరు. నేను ఏ అమ్మాయిని చూడకపోవడం వల్ల నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు నాకు నచ్చావు కాబట్టి నేను వేరే అమ్మాయిని చూడలేదు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం. అర్థం చేసుకోలేని గుడ్డితనం ముందు ఏ అర్థం పెట్టినా వ్యర్థమే. వెంటాడి ఆకలిని తీర్చుకోవడానికి వేటాడడం తెలియాల్సిన పని లేదు. నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. నేనే గొప్ప అనే అహం గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బతకనివ్వదు. అవన్నీ వదిలి చూడు, ఎంత తృప్తిగా బతుకుతావో. కాలం కఠినమైనది. కాలం ఎవరికోసం ఆగదు. కాలం కదులుతూ ఉంటుంది. కాలం విలువ తెలిసిన వారు వివేకవంతులు, కాలాన్ని నిర్లక్ష్యం చేసేవారు సోమరిపోతులు, కాలంతో కలిసి నడవని వారు అన్నీ ఉన్న అంగవైకల్యులు. కాలంతో కదలండి, కరుణతో జీవించండి. మనసు పులికించాలంటే ప్రతిరోజు పున్నమి కానక్కర్లేదు. ఇష్టమైన మనసుకు చేరువైన మనిషి మన ప్రక్కన ఉంటే చాలు. ప్రతిరోజు ప్రతి ఘడియ పున్నమే. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.